మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంతాప సభలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన కోడెల మరణం పార్టీకి తీవ్ర లోటన్నారు తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం పార్టీ బలపడడానికి కోడెల శివప్రసాద్ విశేషమైన కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు చిత్తూరు జిల్లా తెలుగుదేశం నాయకులు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో నిన్న ఆత్మహత్య చేసుకున్న కోడెల మరణాన్ని తెలుగుదేశం శ్రేణులు తట్టుకోలేకపోతున్నా అన్నారు కార్యకర్తలు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు సంతాప సభలో సమావేశాలు నిర్వహించారు తెలుగుదేశం నాయకులు. వి కోట మండలం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సంతాప సమావేశాన్ని నిర్వహించారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, వాళ్ల కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించి మానసికంగా ఆయనకు హింసించారన్నారు తెలుగుదేశం నాయకులు. రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కాలం త్వరలోనే వస్తుందని, కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక తిరుపతిలో జరిగిన సంతాప సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి కోడెల లాంటి నేత లేని లోటు ఎవరు తీర్చలేరని, ఆయన మరణంపై నిజాలు బయటకు రావాలన్నారు తెలుగుదేశం నాయకులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా బ్లాక్ డేగా నిర్ణయించారని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత దారుణమైన ఎవరు కూడా జరగకూడదు అనేసి కూడా తెలియజేస్తున్నాం. కారణం ఏమంటే, ఒక స్పీకర్ గా ఉండి మంత్రిగా ఉండి పల్నాటి పులిపిట్ట అనే పేరు తెచ్చుకున్న మన ధైర్య సహాయకులు మన కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కారణం ఏమంటే, ఈ రోజు జరుగుతున్న ప్రభుత్వంలో వీళ్లు చేస్తున్న దౌర్జన్యాలు, అనవసరమైన కేసులు ఆయన పైన దినికిచ్చి, ఆయన పైన, ఆయన కొడుకు, వాళ్ళ కూతురు అందరి పైన కేసులు పెట్టి, 32 కేసులు పెట్టి, ఆయనకి చిత్రహింసలు పెట్టి ఈ రోజు ఆయన ఆత్మహత్య జరిగింది. ఈ గవర్నమెంట్ లో ఆయన ఒకరే కాదు, మాజీ మంత్రివర్యులు మన నెల్లూరు, మన సోమరెడ్డి పైన కూడా కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ పైన అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్ల పైన ఈ రోజు కేసులు పెట్టి అనవసరంగా వీళ్లు చిత్రహింసలు పెడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు అనుకుంటే 32 కేసులు ఉన్న ముఖ్యమంత్రిని ఆయన మాట్లాడితే కూడా మాట్లాడలేదు. అదే శివరెడ్డి పైన ఈరోజు 144 కేసులు ఉన్నాయి, ఆయన్ని కూడా మాట్లాడించలేదు. మన తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎవరికి కూడా అరాచకం లేకుండా, ఎవరికి కూడా చట్టం దాన్ని పని చేసుకోకపోతే అనేసి వదిలేస్తే, ఈ రోజు వీళ్ళు 100 రోజులు కూడా పరిపాలన కాలేదు. ఈ 100 రోజుల్లోనే ఇప్పటికీ తెలుగుదేశం కార్యకర్తలు ఇంచుమించు 400 మంది చనిపోయినారు, ఇంచుమించు 2000 కేసులు పెట్టారు. అదే ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పైన అయితే 110 కేసులు పెట్టారు. ఇంత దౌర్జన్యము పరిపాలన చేస్తా ఉంటే వీళ్ళు ఇంక ఈ 2-3 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేస్తారని కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా భయంకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు జీవనంలో వాళ్ళు సాగించేదానికి కూడా ఈ రోజు కష్టంగా ఉంది గవర్నమెంట్ లో. కాబట్టి ఇంకన్నా బుద్ధి తెచ్చుకుని ఈ ముఖ్యమంత్రి, ఈ గవర్నమెంట్ ఇట్లా అనవసరమైన కేసులు పెట్టకూడదని కూడా మేము తెలియజేస్తూ, ఈ రోజు మన కోడెల శివప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా, తెలుగుదేశం పార్టీ తరఫున, వికోట మండలి తరఫున మేమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలియజేస్తూ వాళ్ళకి సంతాపం తెలియజేస్తున్నాం.